కథావాణికి స్వాగతం కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం ఈనాటి టాపిక్ పశ్చాత్తాపం ఉదయం లేవగానే దేవుని ముందు నిల్చొని మీరేమని ప్రార్థిస్తారు అని అడిగితే ఒకరు ఈ రోజంతా సుఖంగా సంతోషంగా గడిచిపోవాలని ప్రార్థిస్తాను అని సమాధానం చెప్తే మరొకరు నా వ్యాపారం బాగా నడిచి డబ్బులు బాగా రావాలని నాకు నా కుటుంబానికి ఎలాంటి కష్టనష్టాలు రాకుండా మేమంతా హ్యాపీగా ఉండాలని ఇలాగే ఏవేవో చెప్పారట చాలామంది అబ్బాయి ఉద్యోగం అమ్మాయి పెళ్ళి మనవడి ఎంసెట్ సీటు అంటూ ఇలా కోరికల లిస్టు విప్పారట ఒక్క వ్యక్తి మాత్రం ఈరోజు నాకు ఏ విషయంలోనూ ఎవరి ముందు పశ్చాత్తాపడే అవసరం పడకుండా చూడు దేవుడా అని వేడుకుంటాను అని చెప్పాడట ఇదేం కోరిక అని ఆశ్చర్యపడ్డారట అక్కడ ఉన్నవాళ్ళు అందరూ కానీ ఆలోచిస్తే దాని వెనక చాలా అర్థం ఆంతర్యం ఉన్నాయి ఎవరైనా పశ్చాత్తాపం ఎందుకు పడతారు ఏదైనా తప్పు చేసినప్పుడు తన పరుషపు మాటలతో పనులతో ఎవరినైనా మానసికంగా బాధపెట్టినప్పుడు అవమానించినప్పుడు తప్పు చేసిన దానికన్నా చేసిన తప్పును తెలుసుకొని అయ్యో ఈ తప్పు నేను ఎందుకు చేశాను నేను అలా చేయకుండా ఉండాల్సింది అని పడే బాధ మనసును బెలిపెట్టి మనిషిని వేదనకు గురిచేసి భావోద్వేగానికి గురిచేస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది అన్నది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కనుక పశ్చాత్త పడే అవసరం రాకూడదు అవసరం కాదు దుస్థితి అనాలి ఇక్కడ ఆ దుస్థితి రాకూడదు అంటే ఆ కోరికకు అర్థం మన వలన ఏ తప్పు జరగకూడదు అని కోరుకోవటం అప్పుడు మనసుకు ఎంత హాయిగా ఆనందంగా తృప్తిగా ఉంటుందో అది మన వ్యక్తిత్వం మీద మచ్చపడకుండా జీవించటం అంటే అన్న తర్వాత కామక్రోధ మద ఆశ్చర్యాలు అతని మనసులో అంతఃశత్రువులుగా కొద్దో గొప్పో ఉండకపోవు నేను నాది అన్న స్వార్థం కూడా వాటిని అంటిపెట్టుకునే ఉంటుంది క్షణికావేశంలో తప్పులు చేసేవాళ్ళు కొందరైతే అసలు మనస్తత్వమే దుష్టమైంది నేరపూరితమైంది అయిన వాళ్ళు కొందరుంటారు దానికి కారణాలు ఏంటి అని లోపలికి ప్రవేశించి పరిశీలిస్తే లేక పరిశోధిస్తే తల్లిదండ్రుల పెంపకం వాళ్ళ నేర చరిత్ర పిల్లలు పెరిగిన వాతావరణం కుటుంబ పరిస్థితులు ఈ స్వార్థపూరిత లోపభూయిష్ట వ్యవస్థలోని లోపాలు లేక అనుకోకుండా జరిగిన కొన్ని దుర్ఘటనలు చేదు అనుభవాలు ఇలా ఏదైనా మనిషి తప్పు చేయటానికి కారణం కావచ్చు ఎంతటి మంచి వ్యక్తి అయినా మహనీయుడైనా జీవితంలో ఏదో ఒకసారి ఓ సందర్భంలోనైనా తప్పు చేయక మానడు గొప్పవాళ్ళ జీవిత చరిత్రలు చదివితే ఈ విషయం తెలుస్తుంది ఒక్కసారి తప్పు చేస్తే అది సహజం క్షమార్హం అని సరిపెట్టుకోవచ్చు అంతేగాని తప్పు వెంట తప్పులు చేస్తూ జీవితాన్నే ఒక తప్పుల తడపకగా మార్చుకున్న వాళ్ళు మాత్రం క్షంతవ్యలు కాదు తెలియక చేసిన తప్పు తప్పటడుగు లాంటిదైతే తెలిసి చేసిన తప్పు ఒక ఊబి లాంటిది కాలు పెట్టగానే మనిషిని ఆ ఊబిలోకి లాగేసుకొని అందులో కూరుకుని పోయేలా చేసినట్టు ఒక తప్పు వంద తప్పులకు దారితీసి ఆ వ్యక్తిని నేరస్తునిగా పాపాత్మునిగా మార్చేస్తుంది తొందరపాటులోనూ అనాలోచిత చర్యగానో కోపావేశాలలోనూ అనుకోకుండా ఒక తప్పు జరిగిపోయినప్పుడు వెంటనే తనకు తానే తెలుసుకొని అయ్యో ఎంత పని చేశాను నా వల్ల సాటి మనిషికి ఎంత నష్టం జరిగిపోయింది ఎంత కష్టం వచ్చింది అని బాధపడితే దాన్ని పశ్చాత్తాపం అంటారు పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయచిత్తం లేదు అని పురాణాలు కూడా చెబుతున్నాయి కొన్ని తప్పులు తిరిగి సరిదిద్దుకోవటానికి వీలుగా ఉంటాయి కానీ కొన్ని అలా కాదు జరగవలసిన నష్టం కష్టం జరిగిపోయాక మళ్ళీ దాన్ని సవరించుకోలేం అది జీవితాంతం అలాగే ఉండిపోతుంది ఒక వ్యక్తి మోటార్ బైక్ మీద విపరీతమైన వేగంతో వెళ్తున్నాడు డ్రైవింగ్ నియమాలను అతిక్రమించటమే కాక మధ్యం మత్తులో కూడా ఉన్నాడు ఆ వేగంలో ఆ మత్తులో బండి అదుపు తప్పి ఏ పాదచారి మీదో పార్క్ చేసి ఉన్న వాహనం మీదో పడి అవతలి వాళ్లకు ప్రాణ నష్టం జరిగితే అది సవరించుకోగల తప్పు కాదు ఆ కుటుంబానికి తీరని వేదన మిగులుతుంది యాక్సిడెంట్ జరిగిపోయాక అప్పుడు ఆ వ్యక్తి ఎంత పశ్చాత్తాపడినా ఏంటి లాభం జాగ్రత్తలేమి నిర్లక్ష్యం బాధ్యతారాహిత్యం ఇవి ఆ దుర్ఘటనకు కారణం ప్రతి మనిషి ఎదుటి మనిషి పట్ల ఈ సమాజం పట్ల ఈ దేశం పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించగలిగితే అతనికి ఒక మనసు ఆ మనసులో ఫీలింగ్సు అనేవి ఉంటే ఆ మంచితనమే అతనికి అండగా ఉండి తప్పులు చేయటం నుంచి రక్షిస్తుంది పశ్చాత్తాపడే అవసరాన్ని కలిగించదు చేసిన తప్పుకు పశ్చాత్తాపడటం చిత్తశుద్ధికి నిదర్శనమైతే తన తప్పు వల్ల బాధపడుతున్న లేక నష్టపోతున్న వ్యక్తిని చేతులు జోడించి క్షమార్పణ కోరటం సంస్కారం నష్టపరిహారం చెల్లించగలిగేది అయితే చెల్లిస్తే అది చేతులు దుర్పుకున్న బాపత్తుది కాకుండా మనస్ఫూర్తిగా చేస్తున్నది అయితే కొంతలో కొంత మెరుగు మనిషి జీవితంలో ఎన్నో దశలు అవస్థలు మరెన్నో మలుపులు ఒడిదుడుకులు ఉంటాయి బాల్యావస్థ అమాయకత్వంతో కౌమారం అయోమయంతో యవ్వనం వేడిరక్తపు ఆవేశంతో గడిచిపోతాయి ఈ అవస్థలలోనే మనిషి అనుకోకుండానో అకస్మాత్తుగానో ప్రతికూల పరిస్థితుల్లోనో మానసిక పరిపక్వత లేఖనో కొన్ని తప్పులు చేసే ప్రమాదం ఉంటుంది కనుక ఆ సమయంలో తల్లిదండ్రులు పిల్లల్ని కంటి పాపల్లా కాపాడుకోవటం వాళ్ల చర్యల మీద ఒక కన్నేసి ఉంచటం చేయాలి గురువులు సైతం పిల్లలకు మంచి చెడు ధర్మబోధ వ్యక్తిత్వ వికాసపు సూక్తులు సుభాషితాలు చెప్పి మంచి శిక్షణను ఇవ్వాలి మన ప్రవర్తన బాగుంటే వ్యవస్థ బాగుంటుంది కనుక అలాంటి వ్యవస్థ మార్గదర్శకత్వం భవిష్యత్తు భరోసా రాబోయే తరాలకు చాలా అవసరం పడుతుంది ప్రతి మనిషి ఉన్నత వ్యక్తిత్వంతో ముందు తాను ఎదిగి తన పిల్లలకు చెయ్యని ఆసరాగా అందించగలిగితే అప్పుడు ఏ వ్యక్తి తప్పులు చేయడు పశ్చాత్త పడాల్సిన అవసరము రాదు పశ్చాత్తపడాల్సి వచ్చిన చోట మాత్రం తప్పు చేసి నా తప్పు లేదని బుకాయించకుండా చిత్తశుద్ధితో పశ్చాత్త పడగలిగితే అది ఇనుములు నిప్పులో కాల్చి ఉంచినట్టుగా బంగారాన్ని నిప్పులో కాల్చి శుద్ధి చేసినట్టుగా మనసు పరిశుభ్రంగా కడిగిన ముత్యంలా మారిపోతుంది తప్పు చేయటం కన్నా చేసిన తప్పును ఒప్పుకోకపోవడం పెద్ద తప్పు వ్యక్తిత్వానికి అది మాయని మచ్చ సమయం చాలా విలువైంది గడిచిన సమయం మళ్ళీ రాదు కనుక ఏ సమయంలో చేయాల్సిన పనిని ఆ సమయంలో చేస్తే పుణ్యకాలం మించిపోయింది అన్నట్టు కాకుండా మంచి ఫలితాన్ని ఇస్తాయి సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోగలగటం అనేది ఎన్నో ప్రమాదాల నుంచి మనను మన వాళ్లను రక్షించి హమ్మయ్య అని ఊపిరి తీసుకునేలా చేస్తుంది లేకుంటే బతుకంతా పశ్చాత్త పడాల్సి వస్తుంది అని చెప్తూ ఈ టాపిక్ని ఇంతటితో ముగిస్తున్నాను ఇంతవరకు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు